మునుగడులో బీజేపీ టీఆర్ఎస్ దనబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేయన్నారు కాంగ్రెస్ నేత స్వంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవటు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసి అని ఆరోపించారు మునుగడులో తమ ఓటు బ్యాంకు బీజేపీ వైపు టర్మ్ అన్నారు వెంకటరెడ్డి సంగతి హైకమాండ్ చూసుకుంటుందని ఆయనపై చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు ఇది ఒక ఉప ఎన్నికగా కాదు ఇరు అధికార పార్టీలు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైనమి పార్టీని పెంచుకోవాలనుకుంటున్న బీజేపీ పార్టీ లాంటి వాళ్ళు కొత్తగా కోవాటు రాజకీయాల్ని నేర్పించే పరిస్థితి కోవాటు రాజకీయాలు అన్నది ఎన్నికల్లో అధిష్టానం దృష్టి సారించింది దానిపైన తదుపరి నిర్ణయం కూడా వాళ్ళు తొందరలో తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది చర్యలు తప్పవని హెచ్చరించారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేశామన్నారు సమాధానం రాకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపారు नोट पालवाई पोटी पालवाई साहसी महिला है कि वो लड़ी चुनाव प्रचार हुआ पर हम दौलत और शराब का मुकाबला नहीं कर पाए अगर लक्ष्मण रेखा क्रॉस हुआ है और कमिटी कहती है की लक्ष्मण रेखा rekha cross hua hai action liya jayega people have to make up their కెనాట్ యూస్ కాంగ్రెస్ పార్టీ congress party as a railway platform షోకాస్ నోటీసులకు రెండు రోజుల క్రితమే రిప్లై ఇచ్చానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసిసి జనరల్ ఇప్పటికే సెక్రటరీ తారిక్ అన్వర్ అందుబాటులో లేరన్నారు వచ్చే ఎన్నికల వరకు రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు షోకాస్ నోటీసు వస్తే జోడో యాత్రలు ఎలా పాల్గొంటనని అన్నారు క్లీన్ చీట్ వచ్చాకే రాహుల్ పాదయాత్రలో పాల్గొంటానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగిందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దేశంలో జరుగుతున్న అరాచకాలపై పోరాడేందుకు రాహుల్ గాంధీ జోడయాత్ర చేస్తున్నారని తెలిపారు కొన్ని శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు